అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ కొలిగైన అప్డేట్ బేస్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రిగార్డింగ్ సస్పెండ్ ఇండియా ఆఫ్ మిస్టర్ వివేకానంద రెడ్డి. ఉదయం మనం 84/19 క్రైమ్ నెంబర్ 174 సిఆర్పిసి మీద నమోదు చేయడం జరిగింది. దీని తర్వాత సీఎంకి విజిట్ చేస్తే అక్కడే కొన్ని బ్లడ్ మార్క్స్ ప్లస్ కొన్ని సీ పరిశీలన చేయడం జరిగింది. అది చూస్తే పటలాగే కనిపిస్తుంది. ఇది అదికాక కొన్ని మన ఇంక్వైరీస్ లో చూస్తే కూడా ఇంజరీ హ్యాండ్ మీద ఒక ఇంజరీ ఉంది, హెడ్ మీద రెండు ఇంజరీస్ ఉన్నాయి. ఆల్ ఇంజరీస్ నేటివ్ మటన్ ఉంది. దీనికోసం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ కింద వీర ప్లాన్ కింద ఒక టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్న క్లూస్ తోనే మనము ఇన్వెస్టిగేట్ చేస్తాము అండ్ విల్ ఫైండ్ అవుట్ ఎలా జరిగింది, ఎవరు చేస్తారు. ఫింగర్ ప్రింట్స్ మనం పరిశీలన చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేశారా? ఇది కాక ఒక ఫుట్ ప్రింట్ కూడా దొరికింది, అది కలెక్ట్ చేశారా? డాగ్ స్పాట్ కూడా వచ్చిందా? సో ఫింగర్ ప్రింట్ మనం కంపేర్ చేస్తాము లోకల్ ఉన్న ఇన్వెస్ట్ కానీ సస్పెక్టెడ్ పీపుల్ కంపేర్ చేస్తాము. మన దగ్గర సాఫ్ట్వేర్ కూడా ఉంది, వ్యక్తాన్ని గిరిమంత కూడా కంపేర్ చేస్తాము. ఏదైనా క్లూస్ వస్తే ముందు అది ఇప్పుడు చెప్తున్నారా, అదే వెనక్ డోర్ లాక్ చేయలేదు, అది ఓపెన్ ఉంది, దీని నుంచి అవకాశం ఉంటే లోపల వస్తానికి. సో అది కూడా ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తుంది ఆ టైంకి, ఎందుకంటే రాత్రి 11:30 వచ్చారా మిస్టర్ వివేకానంద రెడ్డి. ఉదయం 5:36 కి తెలిసింది. సో 11:30 to 5:36 మధ్యలో జరిగింది. సో ఎవరు ఆ టైంకి రావచ్చు, ఒక వాచ్మెన్ కూడా ఉన్నారా? సో ఇది పరిశీలిస్తాము, మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. ఇంతవరకు ఏం జరగలేదా? వీఆర్ స్టార్టింగ్ ఇన్వెస్టిగేషన్. హ్యాండ్ లో ఉంది ఇంజరీ, సైడ్ ఇంజరీస్ ఉన్నాయి. ఒక హ్యాండ్ లో ఇంజరీ ఉంటుంది, రైట్ హ్యాండ్ లో షార్ప్ డెసిలేటెడ్ ఇంజరీ ఉంది. హెడ్ లో 4-5 ఇంజరీ ఉన్నాయి, హ్యాండ్ లో ఒకటి ఉంది. రెండు చోట్ల ఉన్నాయి, బట్ హెడ్ లో కొంచెం బాగా పడుతుంది. ఇంతవరకు మనకి ఇంక్వైరీ రాలేదా? పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే మనకి ఇంకా డీటెయిల్ తెలుస్తుంది. ఇంతవరకు ఫోరెన్సిక్ పంపిస్తారా ఇంకా అన్ని ఆర్టికల్స్? మన ఫోరెన్సిక్ టీమ్ కూడా వస్తుంది హెడ్ క్వార్టర్ నుంచి. ఇంకా మోర్ ఎక్స్పర్ట్స్ వస్తారా? సీనియర్ టైం ప్రిజర్వ్ చేసుకుని ఉంచుకున్నాం మనము. మన కడప టీం నుంచి కొన్ని క్లూస్ గ్యాదర్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్ టీం కూడా వస్తుంది. ఇంకా బెటర్ టెక్నాలజీ కూడా ఇంకా ఏదైనా క్లూస్ వస్తే అది మనకి వస్తుంది. ఇంటి నుంచి ఇంకా ఏం చెప్పలేదా, బట్ మనము ఎంక్వైరీ చేస్తాం. ఐట్ నో స్పెసిఫిక్ ఏం చెప్పలేదు. మేహా తర్వాత ఐ వాంట్ అపీల్ ఆల్సో, అందరికి ఒక అపీల్ ఉంది దాట్ మనకి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ ఫామ్ చేయడం జరిగింది. దయచేసి ప్రశాంతంగా వాతావరణం మెయింటైన్ చేయండి. ఎవరైనా తప్పు చేశారు ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది. అన్నెసర్లీ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయకుండా ప్రశాంతంగా ఉంటే మనము సరిగా పని చేస్తాము అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.